हेलो फ्रेंड्स, मीरु चूस्तुन्नारु टेक्सा यूट्यूब चैनल। आंध्रप्रदेश राष्ट्रंलो एपीपीएससी द्वारा विडुदल चेसिन जूनियर असिस्टेंट उद्योगाल परीक्ष रात परीक्षल शेड्यूल को संबंधी एपीपीएससी नुंचि ओक लेटेस्ट अपडेट अयिते रावडं जरिगिंदि। अलागे ग्रूप 1 ग्रूप 2 उद्योगाल भर्तीकि नोटिफिकेशन विडुदलकु एपीपीएससी कसरत्तु चेस्तुंदि। दानिकि संबंधी कूडा ओक लेटेस्ट अपडेट अयिते ई रोजु पत्रिका ముఖంగా రావడం జరిగింది। ఈ రోజు పత్రికా ముఖంగా వచ్చిన ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల రాత పరీక్ష షెడ్యూల్ కు సంబంధించిన తాజా ఇన్ఫర్మేషన్ మీకు నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను। వీడియోను స్కిప్ చేయకుండా ఎన్ వరకు అయితే చూడండి। ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే వచ్చే నోటిఫికేషన్ బెల్ ఆల్ లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది। ఈ రోజు ఫ్రెండ్స్ ఇక్కడ వివరాలు చూసుకుంటే ఈ రోజు సాక్షి దినపత్రికలో ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది। ఇక్కడ పూర్తి వివరాలు చూసుకుంటే జేఏకం సిఏ పోస్టుల పరీక్షలకు త్వరలో షెడ్యూల్, త్వరితగతిన నియామకాలు చేపడతాం, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ అలాగే ఈఓ ఉద్యోగాల భర్తీకి పరీక్షల షెడ్యూల్ కు త్వరలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వబోతుంది। పరీక్ష షెడ్యూల్స్ త్వరలో అయితే అనౌన్స్ చేయబోతున్నారు। దీనిని స్వయంగా ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులే స్వయంగా చెప్పడం అనేది జరిగింది। ఇక్కడ వివరణ చూసుకుంటే రెవెన్యూ శాఖలో భారీగా భర్తీ చేయనున్న 670 జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుకు నిర్వహించే పరీక్షలకు త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు తెలిపారు। మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ వారంలో అంటే రేపటి వారంలో ఈ పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తామని, రెవెన్యూ శాఖకు పోస్టులతో పాటు దేవాదాయ శాఖలో 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కూడా ఏపీపీఎస్సీ గత ఏడాది డిసెంబర్ 20న నోటిఫికేషన్ జారీ చేసింది। ఫ్రెండ్స్, వచ్చే వారంలో అయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి రాత పరీక్ష షెడ్యూల్స్ అనౌన్స్ చేస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు స్వయంగా అయితే చెప్పడం జరిగింది। ఇంకా రేపటి వారంలో అయితే ఈ ఉద్యోగాల భర్తీకి ఎవరైతే అభ్యర్థులు ఎదురైతే చూస్తున్నారో వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ సంబంధించిన షెడ్యూల్స్ అయితే అనౌన్స్ అయితే చేస్తారు। దాంతోపాటు ఈ ఉద్యోగాలకు చూసుకుంటే ఆల్మోస్ట్ గ్రూప్ 4 ఉద్యోగాలకు ఇప్పటి వరకు దాదాపుగా 400,000 పైగా మంది అభ్యర్థులు అప్లై అయితే చేసుకున్నారని స్వయంగా ఈ ఏపీపీఎస్సీ కార్యదర్శి చెప్పడం అయితే జరిగింది। ఈ పోస్టులకు 400,000 మందిగా పైగా దరఖాస్తు చేసుకున్నారని ఆంజనేయులు తెలిపారు। త్వరలో పరీక్షలు నిర్వహించి త్వరితగతిన నియామకాలు చేపడతామన్నారు। నిరుద్యోగుల నుంచి మరిన్ని సలహాలు సూచనలు తీసుకోవడానికి వీలుగా త్వరలో ఏపీపీఎస్సీ చైర్మన్ ఏవి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు। ఇంకా అలాగే చూసుకుంటే ఫ్రెండ్స్, ఇప్పుడు టోటల్గా గ్రూప్ 4 ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 400,000 పైగా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది। ఇంకా గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే ఉంది। రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి వీలుగా మరిన్ని గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది। ఇప్పుడున్న ఆల్మోస్ట్ జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన పోస్టులకు కాకుండా ఇంకా ఖాళీలు పెరిగే అవకాశం కూడా ఉంది। ఇప్పటికే పలు శాఖలు ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను తెప్పించుకుని పరిశీలన చేపట్టింది। ఈ నేపథ్యంలో గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టుల సంఖ్య మరింత పెరుగుతుందని కమిషన్ వర్గాలు చెప్పారు। ఇది ఫ్రెండ్స్ రానున్న రోజుల్లో చూసుకుంటే ఇంకా గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వెలువడే అవకాశం ఉంది। దాంట్లో కూడా ఖాళీలు అయితే భారీ సంఖ్యలో ఉండే అవకాశం అయితే ఉంది। ఈ విధంగా చూసుకుంటే గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి రానున్న వారంలో నోటిఫికేషన్ షెడ్యూల్స్ అయితే అనౌన్స్ అయితే చేయబోతున్నారు। ఇది ఫ్రెండ్స్ వీడియో కలిసి తప్పకుండా లైక్ చేయండి। ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్సా।